నమస్కారం. కేఎన్ఆర్ న్యూస్ కు స్వాగతం. నేను సుజాత. హెడ్లైన్స్ చూద్దాం. పరామర్శకు వెళ్లిన నారా లోకేష్ ని ఇచ్చికెళ్లిన పోలీసులు. భారీ అక్రమ మద్యం బాటిల్స్ పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. అభివృద్ధి పనుల సమీక్షకు హాజరైన ఉద్యోగులకు మెమోలు జారీ చేసిన కమిషనర్. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విపక్ష నేతలపై అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. వారిని నిర్వహించాల్సిన పోలీసులు ప్రతిపక్ష నేతలపైనే తమ ప్రతాపాన్ని చూపించారు. ఈ పోటాపోటీ నిరసనలు ఆందోళనతో గుంటూరు నగరం వేడెక్కింది. టీడీపీ నేత నారా లోకేష్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పి చివరకు వదిలేశారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్మి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గుంటూరుకు వెళ్లారు. విశాఖ జిల్లా గాజువాకలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిల్స్ను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు అగనంపూడిలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిల్స్ తీసుకువచ్చి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ దాడుల్లో 646 మద్యం బాటిల్ను తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ సార్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారు మరియు డిప్యూటీ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీ ఎస్వివిఎన్ బాబ్జీరావు గారు, జాయింట్ డైరెక్టర్ సెబ్ సతీష్ కుమార్ గారు మరియు ఇతర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ అంటే ఆగస్టు 15 సందర్భంగా డ్రైడే పాటిస్తూ ఒక కొన్ని ప్రత్యేకమైన బృందాలను ఈ మద్యం అక్రమ రవాణా మరియు ఇతర గాంజాయి మరియు ఇతర అక్రమ రవాణాకు సంబంధించి నేర నిరోధకానికి సంబంధించి కొన్ని టీములను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్హెచ్ఓ గాజువాక మరియు సిబ్బంది కలిసి నిన్న అగనంపూడి గ్రామ పరిధిలో ఒక ఎన్డీపీఎల్కి సంబంధించి అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ 646 బాటల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో 555 ఎన్డీపీఎల్ అంటే అనగా హర్యానాకు సంబంధించి 41 బాటళ్ళు, అలాగే తెలంగాణకు సంబంధించి 514 బాటల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే డిపిఎల్ 91 బాటళ్ళు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని విలువ ఇంచుమించు 100,000 రూపాయలు ఉంటుంది. అలాగే దీంట్లో ఎవరైతే ఈ అక్రమ రవాణాకి మరియు సేల్స్కి సంబంధించి మాసాసు గణేష్ సన్ ఆఫ్ సూర్యనారాయణని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వీరికి
ఈ కేసులో వీరికి ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి రమావత్ శ్రీనివాస్ అని ఆయన అరెస్ట్ చేయాల్సి ఉంది. దీనిలో ఇన్వాల్వ్ చేయడం జరిగిందండి. ఈ మద్యం అక్రమ రవాణాకు సంబంధించి కానీ, గాంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కానీ, ఇతరత్ర శాండ్ క్రైమ్కి సంబంధించిన కానీ, ఇంకా ఏమైనా ఈ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా మాకు ఇచ్చినట్టుగైతే ఆ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి. వాటిపైన చర్యలు కూడా తీసుకోవడానికి వెనుకాడము. ఇప్పటి వరకు ఈ ఎన్డీపీఎల్కి సంబంధించి సెబ్బార్పేట నుంచి 47 కేసులని రిజిస్టర్ చేయడం జరిగింది. 111 మందిని అరెస్ట్ చేయడం జరిగిందండి. అలాగే 26 వెహికల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే డిపిఎల్కి సంబంధించి 2343 కేసులని రిజిస్టర్ చేశాం. అలాగే 2340 మందిని అరెస్ట్ చేయడం జరిగిందండి. జర్నలిస్టుల సంక్షేమంపై సీతకన్ను విధానాన్ని అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విశాఖలో గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు అన్ని రాజకీయ పక్షాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. గాజువాక కేంద్రంగా జర్నలిస్టులు చేస్తున్న ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారనున్న నేపథ్యంలో పలు జర్నలిస్టు సంఘాల నాయకులు గాజువాక జర్నలిస్టుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. మద్దతు తెలిపిన వారిలో తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, సిఐటియు రాష్ట్ర నాయకులు జి సుబ్బారావు, జీవీఎంసీ కార్పొరేటర్ లేజే స్టాలిన్, గంధం శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు కన్నన్రెడ్డి నరసింహరావు, బాటా శ్రీనివాసరావు, విశాఖపట్నం లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ అధ్యక్షులు మనభూమి సత్యనారాయణ, అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొల్లి కమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కంకణం కట్టుకున్నారు. నాకు తెలిసి నాకైతే నేనైతే నా వ్యక్తిగతంగా నేను మాట్లాడి నేను భావిస్తున్నానంటే అసలు సీఎం గారు కూడా కాదు, సీఎం గారు మధ్యలో ఉండాలంటే అంటే ఏం చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే హుజూర్ వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్గా జర్నలిస్టులు గుర్తించి వారికి 5 లక్షలు మంజూరు చేయడం సీఎం గారు స్వయంగా యూనియన్ నాయకులు చెప్పినా తర్వాత ఏదైతే ఆ శాఖ కమిషనర్ ఎన్పిఆర్ కమిషనర్ ఉన్నాడో ఏదైతే సలహాదారులు ఉన్నారో వీళ్ళందరూ దాన్ని హేళన చేసి ఆ జీవో చెల్లదని స్వయాన మినిస్టర్తో ఏదైతే ఎన్పిఆర్ మినిస్టర్తో చెప్పించడం అనేది చాలా శోచనీయం. ఈ సందర్భంగా సీఎం గారు చెప్తున్నాను, మీరు సీఎం అయ్యారంటే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం ఒక ఏకపక్షమైనటువంటి వైఖరిని అవలంబిస్తుందో దాన్ని జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులు అంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి పదే పదే తెలియజేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇంతకీ కూడా దిగిరాకపోవడంతో ఇక ఆందోళన తప్ప మరి వేరే గత్యంతరం లేదన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. కేవలం విశాఖపట్నంలో ఒక గాజువాకతోనే ఈ ఆందోళన కార్యక్రమాలు ఆగిపోవు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అంతా కూడా తమ హక్కుల కోసం తమకు ఏదైతే అక్రెడిటేషన్ వంటి ఏవైతే తమ హక్కులు ఉన్నాయో అలాగే వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో పౌరులుగా వారికి చెందాల్సినటువంటి హక్కులు అలాగే జర్నలిస్టులుగా వారికి చెందాల్సిన హక్కుల్ని కూడా వాళ్ళు సాధించుకునేందుకు వాళ్ళంతా కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నవరాత్రుల్లో 29వ రాత్రంగా మన జర్నలిస్టులకు సంబంధించి వాళ్ళు ఇక్కడ మనకి చూడని హామీ ఏదైతే ఉందో అది నేటికి కూడా అమలు కావడం లేదు. దాంతో దాడులు కానీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును కానీ ఖండిస్తూ ఈరోజు గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గాజువాకలో ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అయ్యా ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించాలి. జర్నలిస్టులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ ముందు అవన్నీ కూడా మాట తప్పకుండా నెరవేరుస్తారని నమ్మాము. కానీ ఈరోజు జిఎస్టీ పేరుతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి జర్నలిస్టులు గుర్తించండి. జర్నలిస్ట్ కుటుంబాలు కూడా మీకు ఓటర్లుగా ఉన్నారు. మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రజలకి చేరవేసే దిశగా కానీ ఈరోజు మీరు గెలుపొందారంటే ఇన్ని సీట్లు రావడానికి కారణం కూడా ఈరోజు జర్నలిస్టులు ప్రత్యేక పాత్ర పోషించారనేది కూడా మీరు గుర్తించాలి. ఇప్పటికైనా జిఎస్టీని రద్దు చేసి స్థానిక పత్రికలకు ఈరోజు యాడ్స్ ఇచ్చి సహకరించాలి. అలాగే ప్రతి జర్నలిస్టు కూడా ఈరోజు అక్రెడిటేషన్ అనేది హక్కుగా మేము భావించి మాకున్న హక్కుని మీరు భంగం కలిగించే విధంగా మీరు చేస్తున్న తీరుని మేము ఖండిస్తాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి జర్నలిస్టులందరికీ కూడా న్యాయం చేసి
అకడేషన్ ఇస్తూ మీరు ఏదైతే హామీ ఇచ్చారో నవరత్నాల్లో భాగంగా ఇళ్ల స్థలాలు అందరికి ఇస్తానని అన్నారు. నేటికి దగ్గర దగ్గర 3 సంవత్సరాలు గడువు వస్తుంది. ఈరోజు కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. ఇప్పటికైనా స్పందించి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావడానికి సాయశక్తులా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మహిళా ఇన్ఛార్జ్ అధ్యక్షురాలు కె ప్రమీళ అన్నారు. విశాఖ నగర మహిళా అధ్యక్షురాలు దేవర నాగ సునందాదేవి ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు మితిమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపరిహారాలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా శాశ్వత పరిష్కారంపై ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు అరికట్టాలంటే కేవలం కఠిన శిక్షలు నష్టపరిహారాలు మార్గం కాదని, జులాయిగా తిరిగే ఆకతాయిలు నేర చరిత్ర ఉన్నవారితో పాటు వారికి అండగా ఉన్న వారిపై కూడా ప్రత్యేక దృష్టిని సారించి బైండ్ ఓవర్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, పార్టీలో బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా నియమించబడినటువంటి స్టేట్ మహిళా అధ్యక్షురాలు ప్రమీలమ్మ గారు విశాఖపట్నం నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఆవిడ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అందరు మహిళలతోనూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని పిచ్చేసినటువంటి మహిళా సోదరులు మనందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రమీలమ్మ గారు అన్ని జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళతో కూడా మాటలు జరిగి ఈ కార్యక్రమంలోనే వాళ్ళందరినీ దిశానిర్దేశం చేసి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్దామని చెప్పే యోచనలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని చెప్పి కృషి చేస్తున్నాము. ధన్యవాదాలు. కార్పొరేటర్గా తన వార్డులో అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షకు హాజరైన ఉద్యోగులకు జీవీఎంసీ అధికారులు మెమోలు జారీ చేయడంపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారుల తీరు నిరసిస్తూ కమిషనర్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. కమిషనర్ కారు ఎదుట నేలపై పడుకుని నిరసనకు దిగారు. మెమోను ఉపసంహరించుకునే వరకు నిరసన ఆపేది లేదని స్పష్టం చేశారు. దీంతో అడిషనల్ కమిషనర్ రమణి అక్కడికి చేరుకొని ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధి నిర్వహించిన సమావేశానికి హాజరు కావడమే నేరమన్నట్లు మున్సిపల్ కమిషనర్ సృజన మెమో జారీ చేయటం ఏమిటంటూ ప్రశ్నించారు. మరి ఏం చేస్తాం సార్? ఉద్యోగుల జీవితాలు ఏమవుతాయి సార్? ఉద్యోగుల జీవితాలు ఏమవుతాయి సార్? 43 మంది ఉద్యోగుల జీవితాలు ఏమవుతాయి చెప్పండి సార్. ఉద్యోగుల 43 మంది జీవితాలు ఏమవుతాయి సార్? తెలుసు సార్, మరి గాంధీ బొమ్మ ఉందని మీరు చెప్తేనే గాంధీ బొమ్మ గురించి తెలుసు సార్. మీకు తెలియదని ఎవరన్నారండి? ఉద్యోగాలు జీవితాలు తీసేయచ్చు. నేను వెళ్ళి కేసీలో అంత గంట సేపు బిఎస్తో మాట్లాడుతున్నాను. ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఎన్నుకొనబడినటువంటి కార్పొరేటర్గా మేము అధికారికంగా వార్డు స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి బాలరాజు గారు నోటీసులో కూడా పెట్టి మరీ ఒక సమీక్ష సమావేశం పెట్టడం నేరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వార్డు అభివృద్ధి గురించి, వార్డు అభివృద్ధి ప్రణాళిక ఏ విధంగా రూపొందించాలన్న విషయమై, శానిటేషన్ ఏ విధంగా ఉంది, వాటిలో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయటంలో గురించి, కోవిడ్ వ్యాక్సినేషన్
ఎంతవరకు వచ్చింది, ఇంకా ప్రజలకి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశం గురించి, అన్ని అంశాల గురించి రాసవానిపాలెం సచివాలయంలో నేను సచివాలయం కార్యదర్శులతో ఒక సమీక్ష సమావేశం పెడితే, ఇవాళ ఉన్నత అధికారుల సమాచారం లేకుండా నేను సమీక్ష సమావేశం పెట్టానని, ఆ సమావేశానికి హాజరైనటువంటి 43 మంది సచివాలయ కార్యదర్శుల మీద ఇవాళ మమో ఇవ్వడం అనేది చాలా దారుణమైనటువంటి చర్య. అధికార పార్టీ కార్పొరేటర్లు వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఎక్కడికెక్కడ వార్డు ప్రెసిడెంట్లతో సైతం సచివాలయాల్లో మీటింగ్లు పెడితే మీ కళ్ళు మూసుకుపోయినాయి అని అడుగుతా ఉన్నాం. కేవలం ఒంటొత్తు పోకడులతో ఇవాళ జీబీఎంసీ అభివృద్ధికి, వార్డు అభివృద్ధికి, ఈ నగర అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి నాపై కక్ష సాధింపు రాజకీయంగా చేయడానికి పూనుకోవడంలో భాగంగా ఇవాళ అధికారులు బలిపోసు చేస్తున్నారా చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద క్రిమినల్ కేసులు పెట్టండి, నన్ను అరెస్ట్ చేయండి, అంతేగాని నా మూలంగా అధికారులను బలిపోసు చేయకండి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏంటండి ఇక్కడ ఏమైనా రాజకీయ సమావేశం ఏర్పాటు చేశామా? ఇంటిగ్రిటీ రూల్స్ అన్ని మెన్షన్ చేశారు. రూల్స్ ఏం వైలేట్ చేశారో చెప్పనండి. ఆ సమావేశంలో రూల్స్కు విరుద్ధంగా ఏం మాట్లాడవో చెప్పనండి. ఇవాళ అపంచూపం తెలియని 1.5 సంవత్సరాల కాలం అయింది. ఇవాళ సచివాలయ కార్యదర్శులు కొత్తగా నియమింపబడి ప్రజలకి కోవిడ్ సమయంలో సేవలు అందిస్తున్నటువంటి కార్యదర్శులు కేవలం నేను సమావేశం పెట్టానండి. ప్రతిపక్ష కార్పొరేటర్లని గాజువాక జనసేన సీనియర్ నాయకుడు పవన్ కుమార్ వివాహ వేడుక కార్డును రాష్ట్ర జనసేన సెక్రటరీ శివశంకర్కు సతీ సమేకంగా పవన్ కుమార్ వెళ్లి మొదటి వివాహ పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ నిజాయితీ గల జనసేన కార్యకర్త పవన్ కుమార్ అని, వివాహ పత్రికలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటో వేసి ఆయన మీద ఉండే అభిమానాన్ని తెలియజేశారని అన్నారు. ఈ యొక్క వివాహ పత్రికను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఆయన ఆశీస్సులు కూడా అందేలా చేస్తానని తెలిపారు. అలానే ఈ వివాహ వేడుకకు జనసేన పార్టీ తరఫున నేను స్వయంగా హాజరవుతానని ఆయన అన్నారు. సుధామల్ల పవన్ కుమార్ ఈయన వివాహ మహోత్సవ కార్డు పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఫ్రంట్ పేజీలో వేసి వేయడం జరిగింది. ఈయన అత్యంత క్రమశిక్షణ గల జన సైనికుడు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పోరాట యాత్రకు వచ్చినప్పుడు కూడా నిర్వాసితుల సమస్య మీద పవన్ కళ్యాణ్ గారికి సవివరంగా వివరించిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి బాగా సుపరిచితం ఉన్నటువంటి వ్యక్తి. ఈ విషయం నేను అధ్యక్షుల వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఖచ్చితంగా వారి ఆశీస్సులు దీవెనలు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ ఉంటాయి. ఆ రోజు పార్టీ ఆయన తరపున నేను వివాహ మహోత్సవానికి హాజరై పవన్ కళ్యాణ్ గారి అభిమానాన్ని పవన్ కుమార్ దంపతులకి ఆయన ఆశీర్వాదాలు నేను అందజేయడానికి వెళ్తుంది. థ్యాంక్ యూ. వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. పరామర్శకు వెళ్లిన నారా లోకేష్ ని ఇచ్చికెళ్లిన పోలీసులు. భారీ అక్రమ మద్యం బాటిల్స్ పట్టుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. అభివృద్ధి పనుల సమీక్షకు హాజరైన ఉద్యోగులకు మెమోలు జారీ చేసిన కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే కేఎన్ఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.